दोड्डी कोमरय्य 70వ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య విగ్రహం వద్ద జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి నల్గొండ శాసనసభ్యులు కంచల భూపాలరెడ్డి నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ తో కలిసి రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఎంపీ బడుగుల మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రని తలచుకోగానే మొదటగా స్మరణకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య అని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామంలో ఒక సాధారణ కురుమ కులానికి చెందిన గొర్రెల కాపరుల కుటుంబంలో జన్మించిన కొమరయ్య ఒక మహోన్నత ఉద్యమానికి ఆద్యుడవడం తెలంగాణ ప్రజల గర్వకారణమని తెలంగాణ రైతాంగ పోరాటంలో అమరుడైన తొలి వ్యక్తి మరియు రైతుగా కొమరయ్య తెలంగాణ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతారని ఎంపీ బడుగుల అన్నారు। ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ సైద్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు రామరాజు యాదవ్ జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు గోవర్ధన్ యాదవ్ యాదవ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు తరాల పరమేష్ యాదవ్ యాదవ భవనం ట్రస్ట్ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్ కాశీ రాములు యాదవ్ మామిడి పద్మప్రసాద్ యాదవ్ వంశీ యాదవ్ ఈరటి బాలరాజు యాదవ్ పట్టణ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు। నల్గొండలో కీర్తిశేషులు దొడ్డి కొమరయ్య గారి 76వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులర్పించేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు కంచల భూపాలరెడ్డి గారు మరో శాసనసభ్యులు గౌరవనీయులు నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు గోవర్ధన్ గారు రామరాజు గారు సత్యన్న గారు ఇక్కడ ఉన్నటువంటి పరమేష్ గారు పంకజన్న గారు సైద్రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ సైద్రెడ్డి గారు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం। చాలా సంతోషం మరి దొడ్డి కొమరయ్య గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి వారిని ప్రతి సంవత్సరం స్మరించుకోవటం ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాటి పెత్తందారులకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు ఆనాడు విష్ణూరి దొరవారి యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడే సందర్భంలో మరి వారి తుపాకీ గుండుకు బలి అయినటువంటి దొడ్డి కొమరయ్య గారు అమరుడు। ఈరోజు 76వ వర్ధంతి సందర్భంగా దొడ్డి కొమరయ్య గారి వద్దంతి సందర్భంగా ఈ రోజు గణంగా ఇక్కడ వేడుకలు చేస్తున్నటువంటి సందర్భం మరి ఆ రోజు మరి దేశముఖులకు మరి అదే విధంగా విష్ణూరు రామచంద్రాయుడికి వ్యతిరేకంగా మరి పేద వర్గాలకు అండగా నిలిచి మరి ఆనాటి పోరాటంలో మరి ఆయన ముందున్నటువంటి వ్యక్తి తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారు మరి ఆయన ఆశయాలని ఆదర్శాలని మరి మనమందరం కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది। మరి అదే విధంగా మరి ఆయనని ఎప్పుడూ గుర్తుంచుకునే విధంగా నల్గొండలో గతంలో ఇక్కడ దొడ్డి కొమరయ్య గారి విగ్రహం పెట్టాలంటేనే పెట్టనీయలేనటువంటి పరిస్థితి ఉండే మరి 20 ఏళ్ల నాయకత్వంలో దొడ్డి కొమరయ్య గారి విగ్రహం పెట్టాలన్నా ధర్మభూషణ్ గారి విగ్రహం పెట్టాలన్నా మరి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో వారి మీద కేసులు పెట్టించినటువంటి సమయం కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే। పాత నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి కడివెండి గ్రామాల్లో తొలి తెలంగాణ రైతాంగ పోరాటంలో అమరుడైనటువంటి మన దొడ్డి కొమరయ్య గారి 76వ వర్ధంతి ఈరోజు నల్గొండలో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయన స్మరించుకుంటూ ఏదైతే ఒకప్పుడు తెలంగాణలో రైతులు పడుతున్నటువంటి బాధలకు ఆ రోజు దొరల మీద పోరాటం చేసి వాళ్ళందరి మీద ఉద్యమంలాగా ఆ రోజు రైతులకు న్యాయం జరిగే విధంగా అందులో పాల్గొని తర్వాత అదే ఆయుధంగా తర్వాత అతనిచ్చిన చేయుతతోటి తర్వాత తెలంగాణ ఉద్యమం కూడా ఏ విధంగా అయితే మంచిగా వర్ధిల్లి ఆ రోజు దాని తర్వాత మలిదశ ఉద్యమంలో మన తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒకప్పుడున్న రైతాంగానికి పరిస్థితులు ఇప్పుడు లేకపోవడం ఇప్పుడున్న మంచిగా రైతాంగంలో రైతులందరికీ కూడా ఏదైతే కేసీఆర్ గారు నిరంతరం రైతుల పక్షాన ఆలోచిస్తూ మంచి మంచి పథకాలు తెస్తారో ఇవన్నిటికి కూడా ఖచ్చితంగా ఒకనాటి దొడ్డి కొమరయ్య గారి ఆశయాన్ని మేమందరం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పక్షాన మంచిగా ముందు వరుసలో నిలబెడుతూ అన్ని ఆయన ఆలోచించిన ఆశయాలన్నిటి కూడా సాధిస్తున్నామని చెప్పి తొలి అమరుడు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 76వ వర్ధంతి పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా యాదవ సంఘం తరఫున అదేవిధంగా యువజన మహిళ సంఘాల తరఫున పెద్ద ఎత్తున
జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి బడుగు బలైన వర్గాల నేత రాజ్యసభ సభ్యుడు బడువులింగ యాదవ్ గారు, అదేవిధంగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే భగత్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే భూపాలరెడ్డి కూడా వచ్చి పెద్ద ఎత్తున నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా దొడ్డి కుమరయ్య గారి స్ఫూర్తితోని ఆనాడైతే తెలంగాణ కోసం పోరాడి యాదవుల ముద్దు బిడ్డగా ఎలా అయితే పోరాడిండో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో యాదవులకు రావాల్సిన సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఆయన స్ఫూర్తితోని పెద్ద ఎత్తున పోరాడతామని నల్గొండ జిల్లా యాదవ్ సంఘం తరఫున తెలియజేస్తుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారి 76వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నాం. దొడ్డి కొమరయ్య గారి గ్రామం కడవెండి గ్రామం గతంలో మన నల్గొండ జిల్లాలో ఉండేది. వారి పేరు మీద కమ్యూనిస్టులు కూడా భవనం పేరు పెట్టుకోవడం జరిగింది. ఎంతోమంది జ్యోతిరావు పులే, బాబు జగజీవన్ రావు, అంబేద్కర్ గారి వర్ధంతి జయంతి కార్యక్రమాలు ప్రభుత్వం ఎట్లయితే నిర్వహిస్తుందో తెలంగాణ కోసం మొట్టమొదటిగా అమరుడైనటువంటి దొడ్డి కుమరయ్య గారి వర్ధంతి జయంతిని కూడా ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి మా యాదవ్ సంఘంకి వెళ్ళి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దొడ్డి కుమరయ్య గారి 76వ వర్ధంతి సందర్భంలో నల్గొండ పట్టణంలో ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. దొడ్డి కుమరయ్య స్ఫూర్తితోనైతే పనిచేసిండో ఆ స్ఫూర్తి ఆశయాల సాధన కోసం యాదవ అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ముందుకు నడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఈ యాదవుల యొక్క సమస్యలు ఆ సమస్యల సాధన కోసం అంటే ఉద్యమించాలని, అదేవిధంగా ఆయన స్ఫూర్తిని ఏదైతే భూస్వామికి వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఉద్యమించిండో అదేవిధంగా ఈ పెత్తందారులకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సామాజికంగా వాళ్ళకు దక్కాల్సిన హక్కుల కోసం ఉద్యమించి సామాజిక న్యాయం కోసం ముందు నిలబడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాట ధీరుడు దొడ్డి కుమరయ్య గారి 76వ వర్ధంతి సందర్భంగా ఈరోజు బైపాస్లోని తన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇంటి కార్యక్రమానికి మన ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గంచర్ల భూపాలరెడ్డి గారు, అలాగే నోముల భగత్ గారు, హాలియా ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. వారికి దొడ్డి కుమరయ్య గారి సేవా మార్గంలో, ఎందుకంటే అప్పుడు ఎంతో ఎన్నో ఎకరాల భూములు ఎంతోమంది పేదలకు నిరుపేదలకు దానం చేసినటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని యువత అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మహిళా సంఘం నుంచి తెలియజేసుకుంటుంది. సాయుధ పోరాట యోధుడు, తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కుమరయ్య 76వ వర్ధంతి ఈరోజు. ప్రధానంగా ఏంటంటే దొడ్డి కుమరయ్య గారు ఆనాడు ఏదైతే వెట్టి చాకరి దొరతనానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసి బడుగు బలహీన వర్గాలకి సముచిత న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరు కూడా బానిస సంఖ్యలు తెచ్చుకొని జీవించాలన్న ఉద్దేశంతో ఆయన అరవ తిరుగుబాటు చేయడం జరిగింది. దాన్ని పర్యవసానంగా ఏంటంటే ఆయన ఆశయాలు, ఆయన చేసేటువంటి పోరాటాలన్నీ కూడా చిరస్మరణీయంగా ఉంటూ భావితరాలకు కూడా ఆదర్శంగా కావాలని చెప్పేసి కూడా మేము ఆకాంక్షిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ ఏదైతే ఉందో ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా జరుగుతామని చెప్పేసి మాట ఇచ్చారు. ఏదైతే ముఖ్యమంత్రి అన్నారో ఆ మాట తప్పిరు కాబట్టి ఇప్పటి నుంచైనా ఖచ్చితంగా ఆయన వర్ధంతి జయంతిని ప్రభుత్వమే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కూడా సిద్ధమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ దొడ్డి కుమరయ్య గారి యొక్క జీవిత చరిత్రను కూడా పాఠ్యాంశాలుగా తీర్చి భావితాలకు ఉపయోగపడే విధంగా తీసుకురావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. భూమి కోసం, భక్తి కోసం, ఆనాటి నైజాం నవాబు పరిపాలన నుండి విముక్తి కోసం జరిగినటువంటి మొదటి పోరాటంలో అమరులైనటువంటి దొడ్డి కుమరయ్య గారికి బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా పక్షాన వర్ధంతి కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆనాడు ఆంధ్ర మహాసభ నాయకత్వంలో భూమి కోసం, భక్తి కోసం, మరి నైజాం పరిపాలనను ఎదిరించడం కోసం జరిగినటువంటి పోరాటంలో మరి విష్ణూరు దేశముఖికి సంబంధించినటువంటి గుండాలు ఆ రోజు విష్ణూరులో జరుగుతున్నటువంటి రైతు కూలి సంఘం మరి ప్రదర్శన మీద కాల్పులు జరిగినటువంటి ఘటనలో మరి ప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో తొలి అమరుడుగా దొడ్డి కుమరయ్య గారు మరణించడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం కోసం ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినటువంటి సందర్భాలు, మరి భూమి కోసం, భక్తి కోసం, మరి తెలంగాణ విముక్తి కోసం
मैं आ रोज पोरा दोड्डी कोमरय्य मरी वर्धंति सदर्भंग आये पूलमाले घन निर्वहित जरिए नलगोंडा दोड्डी कोमरय्य सर्किल मरी आ रोजु तेलंगाना विमुक्ति कोसम बड़गु बलहीन वर्ग अभिवृद्धि कोसम मरी बानिस संकल्लु तेंचडं कोसम मरी ఎదురుండి పోరాడి తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మరి ఈ రోజు యువత ముందుకొచ్చి మరి చెర్లపల్లి మరుగుడం ఆర్జలవై నల్గొండ టౌన్ లో ఉన్నటువంటి యూత్ కదిలొచ్చి మరి ఆయన ఆశయాలను ముందుకు సాగించడానికి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అన్ని విధాలుగా బడుగు బలైన వర్గాలు బలపడే విధంగా ముందుకు తీసుకుపోయే విధంగా ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా మరి ముందుకు వెళ్తామని తెలంగాణ దొడ్డి కొమరయ్య అమరుడైనటువంటి ఈ రోజు 76వ జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా మరి తెలంగాణ పోరాటం ఆ రోజు బానిస సంఖ్యలని తెంచి విముక్తుడైనటువంటి ఆ దొడ్డి కొమరయ్య ఇయాల వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది।